హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా కింద బెల్ బటన్ని కూడా నొక్కండి, మర్చిపోకండి. ఛానల్లో పెట్టే ప్రతి వీడియో ఎవరిని ఉద్దేశించి తీసింది కాదు, ఎలాంటి ఆర్థిక లావాదేవీల ప్రస్తావన కూడా లేదు. ఇందులో పెట్టే ప్రతి వీడియో సొసైటీకి యూజ్ అవుతుందని మాత్రమే పెట్టింది. సో వ్యూవర్స్, ఈరోజు మన కొత్త టాపిక్ అంబులెన్స్. అంబులెన్స్ సర్వీస్ అనగానే మనకి గుర్తొచ్చేది 108. ఎప్పుడైనా ఆలోచించారా, ఇదే అంబులెన్స్ ట్రాఫిక్లో ఎన్నిసార్లు చిక్కుకుంటుందో, ఎందరి ప్రాణాలు ఒక్క నిమిషంలో పడతాయో, ఎందరి ప్రాణాలు ఆ ఒక్క నిమిషం లేక విడుస్తున్నారో మీకు తెలుసా? కానీ ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ లేదు, ఎందుకంటే న్యూ టెక్నాలజీస్ వచ్చేసాయి. ఈ న్యూ టెక్నాలజీ అంబులెన్స్ సెన్సర్ డివైజెస్ గురించి మాట్లాడమని నాకు అలీ షేక్ గారు చెప్పారు. ఈయన ఊరు నగరిపాడు, చిత్వల్ మండల్, కడప. సో ఆ డిస్టిక్ నుంచి నాకైనా వాట్సాప్ ద్వారా ఆయన ఈ సజెషన్ని నాకు సజెస్ట్ చేశారు. మన టాపిక్లోకి వెళ్ళిపోతాం. అంబులెన్సెస్ ఎప్పుడు చూసినా ట్రాఫిక్లో ఇరుక్కోవడం, లేకపోతే రెడ్ సిగ్నల్ పడితే ఆగడం, ఆ 1-2 మినిట్స్ వాటికి ఎంత వాల్యుబులో మనకి తెలుసు. ఒక్క ప్రాణం నిలబడటానికి ఒక 5 మినిట్స్ ముందు వచ్చినా చాలు అని అంటూ ఉంటారు. కానీ అలాంటి సిచ్యువేషన్ని, అలాంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికే ఒక కొత్త పద్ధతిని ప్రవేశపెట్టారు. ఊళ్ళో కూడా సేమ్ ఇలాంటి పద్ధతినే 2015లో ఇంప్లిమెంట్ చేశారు. సో ఎప్పుడైతే 2015లో ఈ పద్ధతిని పాటించారో, ఆటోమేటిక్గా అంబులెన్సెస్ స్పీడ్గా వెళ్ళడం, అలాగే ఏ సిగ్నల్స్ అడ్డు రాకుండా అన్ని సిగ్నల్స్లో గ్రీన్ సిగ్నల్స్ రావడం, అంబులెన్స్కి రూట్ క్లియర్ అవ్వడం, ఇలాంటివి జరిగాయి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా మరికొంచెం వినూత్న పద్ధతిలో వీటిని ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టారు. మన తెలుగు రాష్ట్రాల్లో మెయిన్గా వైజాగ్లో కూడా ట్రాఫిక్లో చిక్కుకుపోతున్న అంబులెన్స్లకి ఈ పద్ధతిని ఉపయోగించారు. దీన్ని ఇంకా కొంచెం టెక్నాలజీని యూజ్ చేసి ఇంకా ఇంప్రూవ్ చేశారు. ఆ పద్ధతి గురించే ఈరోజు నేను మాట్లాడబోతున్నాను. సో ఫ్రెండ్స్, మీ ఏరియాలో ఎప్పుడైనా అంబులెన్స్ ఆగే ఉంటుంది, మీరు దారి ఇవ్వాలనుకున్నా ఇవ్వలేని పరిస్థితిలో చిక్కుకొని ఉంటుంది, రెడ్ సిగ్నల్ కారణంగా ఎవ్వరూ ముందుకెళ్ళలేరు, ఎవరు ఎటు కదలలేని పరిస్థితి వస్తూ ఉంటుంది, బట్ ఇప్పుడు ఇవన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేసినట్టే. ఇప్పుడు మనకి లేటెస్ట్ టెక్నాలజీ వచ్చేసింది, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఎస్ IoT. IoT అంటే ఏమీ లేదండి, జస్ట్ మన ఇంట్లో ఉన్న నార్మల్ వాషింగ్ మెషిన్ మోటార్ ఇలాంటివన్నీ ఒకే దగ్గర ఒక సెన్సార్ డివైస్తో, ఒకే చోట ఒకే డివైస్తో మనం ఆపరేట్ చేసేలా క్రియేట్ చేయడాన్నే IoT అంటే. అన్ని మిషన్స్ యొక్క సెన్సార్స్ని ఒకే చోట ఉంచడం అని అర్థం. సో ఇప్పుడు ఇక్కడ ఈ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ IoTని క్రియేట్ చేసిన వాళ్ళు గ్రీన్ ల్యాండ్ ల్యాబ్స్ వాళ్ళు. ఫస్ట్ టైం దీన్ని క్రియేట్ చేసి చెక్ చేశారు. 500-700 మీటర్స్ దూరంలో ఒకవేళ అంబులెన్స్ ఉంటే ఆటోమేటిక్గా అంబులెన్స్ వెళ్ళే ప్రతి రూట్లో రెడ్ సిగ్నల్ రాకుండా గ్రీన్ సిగ్నల్ మాత్రమే వస్తుంది. ఎందుకంటే అంబులెన్స్లో ఉండే డివైస్ సెన్సార్స్ ద్వారా సిగ్నల్స్లో ఉన్న డివైస్ సెన్సర్స్కి కనెక్ట్ అయ్యి ఉంటుంది. సో ఎప్పుడైతే అంబులెన్స్ 500-700 మీటర్స్ దూరంలో సైరన్ వినిపించిన వెంటనే సెన్సార్స్ యాక్టివేట్ అయిపోయి రెడ్ సిగ్నల్ పడకుండా గ్రీన్ సిగ్నల్ని ఇస్తుంది. అంబులెన్స్ వెళ్లే దారి తప్పించి మిగిలిన అన్ని రూట్స్కి రెడ్ సిగ్నల్ ఇస్తుంది. అంబులెన్స్ వెళ్లే దారిని మాత్రమే గ్రీన్ సిగ్నల్లోకి మారుస్తుంది. ఒకవేళ ఈ సెన్సార్ పనిచేయకపోయినా కంట్రోల్ రూమ్ నుంచి డైరెక్ట్గా వీటిని ఆపరేట్ చేసేలాగా కూడా క్రియేట్ చేశారు. సో దీనివల్ల అంబులెన్స్ వెళ్లే ఏ రూట్లో కూడా రెడ్ సిగ్నల్ అనేది రాదు, ఈజీగా గ్రీన్ సిగ్నల్ అనేది పడిపోతుంది. సో రూట్ అనేది క్లియర్ అవుతుంది. అది మాత్రమే కాదు, అంబులెన్స్ లోపలున్న పేషెంట్ హార్ట్ రేట్ని, పల్స్ రేట్ని ఎప్పటికప్పుడు హాస్పిటల్కి కూడా తెలియజేస్తుంది. సో దీనివల్ల పేషెంట్ వచ్చేలోపే హాస్పిటల్లో ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఆపరేషన్ థియేటర్ అరేంజ్ చేయాలా, లేకపోతే ఆక్సిజన్ సిలిండర్స్ అరేంజ్ చేయాలా, ఇవన్నీ అరేంజ్మెంట్స్ ఈజీగా చేసేసుకుంటున్నారు. అంబులెన్స్ని ట్రాఫిక్లో చిక్కుకోకుండా ఈ IoT చాలా చక్కగా పనిచేసింది. సో టెస్ట్ ఫలితాలు మాత్రం సక్సెస్ఫుల్గా వచ్చాయి. ఇది 2017లో చేసిన టెస్ట్లో సక్సెస్ రేట్ని చూపించింది. కానీ ఇది ఎన్ని ఏరియాస్లో ఇంప్లిమెంట్ అయింది, ఎన్ని ఏరియాస్లో ఉందో మాత్రం నాకు మాత్రం తెలీదు.
ఎందుకంటే వాటి డీటెయిల్స్ కూడా నాకు నెట్లో కూడా లేవు. ఇన్ కేస్ మీ ఏరియాలో ఒకవేళ అంబులెన్స్ రెడ్ సిగ్నల్ దగ్గర ఆగింది, అంబులెన్స్ వచ్చినప్పుడు కూడా రెడ్ సిగ్నల్ వచ్చింది అని అంటే ఈ డివైజ్ అక్కడ యాక్టివేట్ అయ్యి లేదు అని అర్థం. ఒకవేళ అంబులెన్స్ వచ్చే టైంకి అన్ని సిగ్నల్స్, అంటే అంబులెన్స్ వెళ్ళే రూట్లో ఆల్మోస్ట్ అన్ని సిగ్నల్స్ని గ్రీన్ చూపించింది అని అంటే 100% అక్కడ ఈ డివైజ్ యాక్టివేట్ అయ్యి ఉంది అని అర్థం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మన సజెషన్ ఏంటి? సింపుల్, మీ ఏరియాలో ఎప్పుడైనా మీ పక్కన అంబులెన్స్ ఉంటే అంబులెన్స్ వెళ్ళేదారిలో గ్రీన్ సిగ్నల్ వస్తుందా రెడ్ సిగ్నల్ వస్తుందా చెక్ చేసుకోండి. సో దీన్ని బట్టి మీ ఏరియాలో అంబులెన్స్ సెన్సర్ డివైస్ రెడీగా ఉందా లేదా అనేది తెలిసిపోతుంది. ఇది ఒక్క అంబులెన్స్కే కాకుండా మిగిలిన ఎమర్జెన్సీ సర్వీసెస్కి కూడా యూజ్ చేయాలి అని ఆలోచనలో కూడా ఉన్నారు. అంబులెన్స్ అయితే చాలా ఇంపార్టెంట్, మిగిలినవి ఫైర్ ఇంజిన్ ఇలాంటి వాటికి కూడా ఈ సెన్సార్స్ని ఉపయోగించాలని ఆలోచనలో ప్రభుత్వం అయితే ఉంది. నేనున్న ఏరియాలో మాత్రం రెడ్ సిగ్నల్ పడ్డం, అంబులెన్స్ ఆగడం, నేను సైడ్ ఇవ్వాలని ట్రై చేయడం ఇవన్నీ అయితే జరిగాయి. లాక్డౌన్కి ముందు నేను స్వయంగా ఫేస్ చేసిందే. సో అంబులెన్స్కి దారిద్దామని నేను ఎంత కష్టపడి నా 4-వీలర్ని పక్కకి తీసుకెళ్ళడానికి పక్కన వాళ్ళనందరినీ బ్రతిమలాడుకొని పక్కకి జరిపాను. అయినా సరే ముందు ఉన్న లైన్ మొత్తం బ్లాక్ అవ్ ఉండడం, రెడ్ సిగ్నల్ పడడం వల్ల అంబులెన్స్ నా పక్కకే వచ్చి కాసేపు నిలబడి వెళ్ళిపోయింది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ నేనైతే చూస్తూనే ఉన్నాను. మీ దగ్గర కూడా ఈ డివైస్ యాక్టివేట్ ఉందో లేదో చెక్ చేసుకోండి. నేనున్న ఏరియాలో అయితే ఖచ్చితంగా ఈ డివైస్ అయితే యాక్టివేట్లో లేదు, 100% షూర్. ఎందుకంటే లాక్డౌన్ తర్వాత ఒకవేళ ఏమైనా పెట్టారో లేదో నాకు తెలియదు, కానీ లాక్డౌన్కి ముందు మాత్రం అస్సలు ఈ డివైస్ యాక్టివేట్లో అయితే లేదు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు అంబులెన్స్ సర్వీస్ టెక్నాలజీని యూజ్ చేస్తుందా, ఈ డివైజెస్ స్టార్ట్ అయ్యాయా, IoT ఎంతవరకు పనిచేస్తుందో మీ ఏరియాలో ఇంకిప్పటి నుంచి మనమే చూడొచ్చు. ఇలాంటి న్యూ టెక్నాలజీస్ని ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు ఇంత మంచి టాపిక్ మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ మీ దగ్గర ఉన్న ప్రతి ఐడియాని దయచేసి నా మెయిల్ ఐడికి పంపించండి. పంపించాక నాకు కామెంట్ బాక్స్లో కూడా నేను మెయిల్ ఐడికి ఐడియా పంపించానని ఒక మెసేజ్ మాత్రం పెట్టండి. సో దానివల్ల నేను మీ పేరు, మీ డీటెయిల్స్ అవన్నీ నేను మెయిల్ ఐడిలో చూసి తెలుసుకుంటాను. సో మీకు ఇలాంటి ఏవైనా గుడ్ ఐడియాస్, ఇలాంటి సొసైటీకి సంబంధించిన ఏ సజెషన్ అయినా ఇవ్వాలనుకున్న వాళ్ళు మర్చిపోకుండా నేనిచ్చే కింద డిస్క్రిప్షన్లో నేనిచ్చే మెయిల్ ఐడికి పంపించండి. కానీ కామెంట్ బాక్స్లో మీ నేమ్ని, లేకపోతే మీ నేమ్ రాసినా కూడా పర్లేదు, కానీ మీ ఫోన్ నెంబర్ని మాత్రం దయచేసి రాయకండి. సో వ్యూవర్స్, మళ్ళీ కొత్త ఐడియాతో, కొత్త థాట్తో, కొత్త సజెషన్తో 3 డేస్ తర్వాత మళ్ళీ వీడియోతో వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఆన్ బెల్ బటన్. థ్యాంక్ యూ.